నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను జ్యోతి, భూబాలన్ జ్యోతి. అదే ఫంక్షన్కి వెళ్ళాను కదా, ఇదే శ్రీమంతం ఫంక్షన్కి వచ్చాను. సేలం అన్నమాట, నేను కేరళ నుంచి సేలంకి ట్రైన్లో వెళ్ళాము. సో అదే ఫంక్షన్, దీనికోసమే వచ్చాము. శ్రీమంతం ఫంక్షన్ ఇక్కడ మా దగ్గర బాగా శ్రీమంతం బాగా గ్రాండ్గా చేస్తూ ఉంటారు. మా దగ్గరే కాదు, సారీ, అందరు గ్రాండ్గా చేస్తారు. సో మేము, నాకైతే ఇది ఫస్ట్ శ్రీమంతమే అనుకో, అంటే నేను అటెండ్ అయ్యేది చుట్టాలలో ఫస్ట్ శ్రీమంతమే. సో నాకైతే మంచిగా అనిపించింది, చాలా 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 మంచిగా అనిపించింది. ఈ బొమ్మలు ఎంత క్యూట్ ఉన్నాయో, మా పిల్లలు అయితే అది కావాలి కావాలని ఎంత సతాయించారు. అక్కడ ఒక ఐస్ క్రీమ్ ఉంది, అదేమో ఉట్టి ఆర్టిఫిషియల్ ఐస్ క్రీమ్. మా ఆది అయితే అది ఐస్ క్రీమ్ కావాలని ఎంత సతాయించాడు, దా తీ అని. అదేమో జస్ట్ ఉంది ఈ సెట్టింగ్. ఇప్పుడంతా ఈ ఇది బాగా ట్రెండ్లోనే నడుస్తుంది కదా, వినాయకుడిది, రోజ్ ఫ్లవర్స్, వినాయకుడు ఆకులు. చాలా బాగుంది, మస్తు ఉంది సెట్టింగ్, బాగా ఎంజాయ్ చేశాను అయితే. కొంచెం రిలీఫ్ అనిపించింది బయటికి, ఇంటి నుంచి బయటికి ఫంక్షన్కి వెళ్తే చాలా చాలా మంచిగా అనిపించింది. ఇంకా నా చీట్ మీల్ కూడా బాగా ప్లాన్ చేసేసుకున్నా. ఇక్కడ నా చీట్ మీల్ ఎలా అయిందంటే, సూపర్ అయింది అనుకో. రసగుల్లా పెట్టారు, పచ్చడి, ఇంకా కట్లెట్. ఇక్కడ శ్రీమంతానికి 5 రైసెస్ స్పెషల్ అనమాట. చింతపండు రైస్, కొబ్బరి రైస్, లెమన్ రైస్, పెరుగన్నం, ఇంకా చక్కెర పొంగలి. ఇవి కంపల్సరీ మా ఊర్లో శ్రీమంతానికి ఇట్లా ఈ 5 రైసెస్ మాత్రం కంపల్సరీ పెడతారు. అది వాళ్ళ సాంప్రదాయం అనమాట, 5 రైసెస్ పెడతారు. ఇంకా ఇక్కడ మా అన్న కొంచెము ఏమంటారు, ఇన్స్పెక్టర్ కదా, ఆయన కొంచెం ఇంకా గ్రాండ్గా చాలా వెరైటీస్, పప్పు, పచ్చడి, పచ్చళ్ళు, ఫ్రై, ఇది ఒక పుదీనా పచ్చడి, అసలు చాలా బాగా చేశారు, చాలా చాలా బాగా చేశారు. ఇంకా వడ, కొంచెం వడ, కొబ్బరి రైస్ చాలా బాగుండే, లెమన్ కాదు చింతపండు రైస్ నాకు చాలా నచ్చిండే, చింతపండు రైస్ బాగుండే. ఇంకా ఇది అన్నము నార్మల్, ఇంకా మాకు కంపల్సరీ అన్నం అయితే కామన్ కదా, అన్నము, సాంబారు, సూపర్ టేస్ట్ ఉండే. నాకు అన్నిటికన్నా బాగా ఎక్కువ నచ్చింది ఏంటంటే రసం ఏదో కొంచెం నాకు స్పెషల్గా అనిపించింది. ఇది కట్లెట్ ఫస్ట్ టైం నేను ఇక్కడ బయట ఫంక్షన్స్లో తిన్నాను, చాలా మంచిగా ఉండే, చాలా ఎంజాయ్ చేశాను. రసం నాకు టేస్ట్ అనిపించింది. ఇంకా స్వీట్స్, 2 వెరైటీ స్వీట్స్ పెట్టారు. ఇది కూడా ఏం స్వీట్ తినేసాను, అది కొంచెం మంచిగా టేస్టీ అనిపించింది, తిన్నాను. రసమలై తిన్నాను. ఐస్ క్రీమ్ ఇక్కడేమో బాదాం ఫ్లేవర్ చాకో చిప్స్ ఐస్ క్రీమ్, సూపర్ సూపర్ నచ్చింది. ఫుల్ చీట్ మీల్ అయితే బాగా 100% అయితే ఎంజాయ్ చేశాను. డీప్ ఫ్రై ఏం తినలేదు, మంచిగా పొద్దున్న 2 ఇడ్లీలు తిన్నా, మళ్ళీ ఇక్కడ ఫుల్ లంచ్ చేశాను. తర్వాత ట్రైన్ ఎక్కినప్పుడు మా అక్క వాళ్ళు వదలలేదు, 2 దోశలు లైట్ పేపర్ దోశలకు తినేసి స్టార్ట్ అయిపోయా. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, కొత్తగా చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుసుకుంటా, అంతవరకు బాయ్.